రాజ్యసభ సభ్యత్వం తనకి పదోన్నతిగా భావిస్తున్నానని చెబుతున్నారు కాంగ్రెస్ నేత చిరంజీవి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు ఆయన. ఇక తెలంగాణ అంశంపై మాట్లాడిన రేణుకా చౌదరి తెలంగాణ అంశానికి ఎక్స్పైరీ డేట్ ఉండదన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, తన నియామకం ద్వారా అధిష్టానం కార్యకర్తలకు సంకేతాలు పంపించిందని ఆనంద భాస్కర్ అంటుంటే, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెబుతున్నారు సీనియర్ నేత పాల్వాయి. బాధ్యత గల మనిషిగా ఒక శాసనసభ్యుడిగా కాంగ్రెస్ నాయకుడిగా నా యొక్క సపోర్ట్ను కూడాను వారిని ఇంప్రెస్ చేస్తుంటుంది. కాబట్టి ఒక రకమైన పదోన్నతి అని అనుకోవచ్చేమో, ఆ రకమైనటువంటి గౌరవం నాకు ఇవ్వటం కూడాను నా పట్ల వారు చూపిస్తున్న అభిమానానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదేదో గౌరవప్రదం అనుకునే కంటే ఒక మరింత బాధ్యత నా మీద ఉంచినట్లుగా నేను భావిస్తున్నాను. ఈ పార్టీని మరింత బలోపేతం చేయడానికి, రాబోయే 2014లో కాంగ్రెస్ విజయం సాధించడానికి అన్ని విధాల నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. మా మహానాయకురాలు సోనియా గాంధీ గారు మా పైన పెట్టినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలప్రదం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తాము. ఎందుకంటే నాకున్న అనుభవంతో కింద ఉన్నటువంటి పార్టీ క్యాడర్ను, ప్రజలను మనం ఏమాత్రం కూడా విస్మరించకుండా వాళ్ళందరినీ కలుపుకొని మనం పోతే తప్ప కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదన్న విషయం మనం గ్రహించాలి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మేము మాట్లాడి పలికినా